తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఈ రోజుతో తుది అంకం పూర్తి కానుంది. ఎవరు గెలుస్తారు, కారా కమలమా అనే రీతిలో కొనసాగిన నేపథ్యంలో ఉత్కంఠ పోరులో చివరికి ఎవరిని విజయం వరిస్తుందనేది మరికొద్ది గంటల్లోనే నిమిషాల్లోనే తెలియే అవకాశం కనిపిస్తుంది. ఈ ఎన్నిక ఒక దిక్సూచిగా మారే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ప్రజాస్వామ్యం గెలిచిందా, అహంకారం గెలిచిందా అన్న సందంగా కొనసాగిన ఈ పోరాటంలో, ఈ పోటీలో ఏది గెలిస్తే అది దాని ఆధిపత్య పోరు ఎప్పటికీ సెమీఫైనల్ లాగా ఈ ఉప ఎన్నికలు చూశారు. ఆ తర్వాత ఫైనల్ లాగా రాబోయే సాధారణ ఎన్నికలు దినమంతా అటువైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎంతో సవాల్గా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత బీజేపీ పార్టీ కూడా అభ్యర్థి తన బలమైన అభ్యర్థి మంత్రిగా పనిచేయడము, ఎమ్మెల్యేగా పనిచేయడము 18 సంవత్సరాలుగా మంత్రిగా ప్రజల మధ్యలో ఉన్న నేపథ్యంలో, మరొక వైపు ఉద్యమ పార్టీ ఉన్న నేపథ్యము, ప్రభుత్వం 2 సార్లు చేపట్టిన ఈ ఎన్నికలు సవాల్గా తీసుకున్న టీఆర్ఎస్ సర్కారు కొద్దిసేపట్లోనే ఉంది. పోలింగ్ కౌంటింగ్ సంబంధించిన డీటెయిల్స్ మీకు చెప్తాను. మొత్తం 86.64% పోలింగ్ అయింది. ఈ పోలింగ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు మండలాల వైజ్గా కూడా పోలైన ఓట్లు ఉన్నాయి. ఇందులో 753 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. ఇవంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా, తర్వాత 80 ఏళ్లకు పైపడిన వారంతా కూడా ఇంట్లో నుంచి బయటికి రాలేక కోవిడ్ నిబంధనల మేరకు పోస్టల్ బ్యాలెట్ ఇంటికి తీసుకెళ్లి వారితో ఓటు వేయించడం జరిగింది. వారు పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఉన్నాయి. మొదటగా ఇప్పుడు ప్రారంభం అయ్యింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 22 రౌండ్స్లో 14 టేబుల్స్ వేశాడు. 2 రూమ్ల గదుల్లో, అంటే ఒక్కొక్కటి 7 టేబుల్స్ని అరేంజ్ చేసి 2 హాల్లో 14 టేబుల్స్ ఉన్నాయి. 22 రౌండ్లు ఉన్నాయి. ఒక్కొక్క రౌండ్కు 20 నుంచి 30 నిమిషాల సమయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3:00 తర్వాతనే తుది ఫలితాలు వెలువడనున్నాయి. మొదటగా ఇక్కడ మనం చూసుకుంటే హుజూరాబాద్ ఎన్నికల, అంటే హుజూరాబాద్ మండలానికి సంబంధించిన పోలింగు రౌండ్స్ వస్తాయి. అవి మొత్తం కూడా 1 నుంచి 6 వరకు వచ్చే రౌండ్స్ అన్నీ హుజూరాబాద్కు సంబంధించిన రౌండ్స్. 52,827 ఓట్లు పోలైనాయి. అంటే ఇది దాదాపు 86% కూడా ఉంది. అలాగే వీనవంకలో కూడా దీని తర్వాత వస్తాయి 7 నుంచి 10వ రౌండు 35,000 ఓట్లు. జమ్మికుంట 11 నుంచి 15వ రౌండ్ వరకు వస్తుంది. 22,000 ఓట్లు పోలైతే 16 నుంచి 18 రౌండ్ వరకు. అలాగే లాస్ట్కు కమలాపూర్ రౌండ్ ఉంటుంది, అది 19 నుంచి 22 వరకు. అయితే మొదటి రౌండ్లలో టీఆర్ఎస్కు ఆధిక్యం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హుజూరాబాద్ టౌన్ అంతా కూడా టీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది. వారంతా కూడా టీఆర్ఎస్ని బలపరిచే విధంగా ఉందని సర్వేలు చెప్పిన నేపథ్యంలో, ఎగ్జిట్ పోల్ చేసిన చెప్పిన నేపథ్యంలో హుజూరాబాద్ టౌన్ ఒకవేళ టీఆర్ఎస్ కాకుండా బీజేపీకి ఎడ్జి వచ్చి బీజేపీకి ఆధిక్యం వస్తే, మొదటి 3 రౌండ్లు ఒకవేళ బీజేపీకి అనుకూలంగా ఉంటే మాత్రం వన్ సైడ్గా, వారు వన్ సైడ్ అన్నట్టుగా మనం చెప్పిన విధంగా తొలి వెలుగు మొదటి నుంచి చెప్తుంది, వన్ సైడే ఉంటుంది. ఇక్కడ పోటీ అంటే 1,000-1,500 ఓట్లతోనే గెలుస్తారు, బయటపడతారన్న అంచనాలు కాదు. నేరుగా డైరెక్ట్గా 40,000 ఓట్ల మెజార్టీతోనే ఈటల రాజేందర్ గెలవబోతున్నాడని ఏదైతే మొదటి నుంచి చెప్తున్నామో, ఆ ఎగ్జిట్ పోల్ ఏదైతే ఉందో ఆ పోల్కి అనుకూలంగా మొదటి 2-3 రౌండ్స్లోనే పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. అంటే 9-10 గంటల వరకల్లా ఒక స్పష్టత వస్తుంది. హుజూరాబాద్ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు, ఆ మొగ్గు చూపిన వైపే ప్రజా మొత్తం నియోజకవర్గం కూడా ఉంటుంది. ఈ నియోజకవర్గానికి ఆధారంగానే ప్రజాస్వామ్యాన్ని బతికించుకునే విధంగానే ముందుకు వెళ్ళారు అని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్, ఆ తర్వాత పోస్ట్ ఎలక్షన్ సర్వే కూడా మనం చేసిన తర్వాత ఒక స్పష్టతమైన వచ్చింది. అంటే మొత్తానికి హుజూరాబాద్లో చిన్న పార్టీ ఛానల్, అంటే ఒక యూట్యూబ్ ఛానల్ గుబ్బడి మందితో ఉన్న తొలి వెలుగు ఎగ్జిట్ పోల్స్ విధానంలో ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనాలు వేసి ప్రజల ముందు ఉంచిన నేపథ్యంలో కూడా మొదటి 2 రౌండ్ల తర్వాతనే ఏది ఎలా పిలుస్తారు, ఎలా ఉండబోతుంది అనేది అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు 700 మంది పోలీసులు బరిలో, అంటే బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఎక్కడ ర్యాలీలు అనుమతి లేదు. కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే వచ్చి సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాదాపు 1 కిలోమీటర్ మేర కూడా ఆంక్షలు పెట్టి 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 100 మంది సిబ్బంది, అంటే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏర్పడుతున్న సిబ్బందిని కూడా 100 మందిని ఏర్పాటు చేసి రాజశేఖర్ రెడ్డి, అలాగే మరొక కొంతమంది మాస్టర్ ప్లానింగ్ అంటే వెంకట్రామ్తో పాటు వీళ్ళంతా కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తయిపోయి మరొక కొద్ది గంటల్లోనే ఎవరు హుజూరాబాద్ బాద్షా అని చెప్పేసి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ స్పష్టత కోసం ఉత్కంఠగా తెలంగాణ ప్రజలంతా హుజూరాబాద్ వైపు చూస్తున్న నేపథ్యంలో ఇది ఒక తెలంగాణకే దిక్సూచిగా, తెలంగాణ ప్రజలకి ఆకాంక్ష రూపొందే విధంగా కూడా హుజూరాబాద్ ఓటర్లు తీర్పుని ఇవ్వబోతున్నారు అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలోనే బీజేపీ వారైతే ఒకవైపు సమరాలకు
ఏర్పాటు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ నాయకులైతే విజయోత్సవ సభను జరుపుకోవాల్సి ఉండగా అది కూడా వాయిదా వేసుకున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ సర్వే నేపథ్యంలోనే కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంటే మొత్తానికి ఉప ఎన్నికలు ఎక్కడైనా మాకు ఎదురు లేదు అంటూ వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీకి హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎలాంటి దెబ్బనిస్తుంది, అలాగే ఎలాంటి రుచి చూపిస్తుంది అనేది కూడా చాలా ఆసక్తిగా మారింది. మరికొద్ది సేపట్లోనే మీకు ఎవ్రీ మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు కౌంటింగ్ ఏ రౌండ్ అన్ని కొద్ది కొద్ది నిమిషాల్లోనే మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మీ ముందు ఉంచే ప్రయత్నం నేను చేస్తాను. కెమెరా పర్సన్ మాజాతో దేవేందర్, తొలి వెలుగు, హుజూరాబాద్ నుండి.